నల్లమలలో పులుల అలజడి పెరిగింది. పులుల సంచారం పెరగడంతో అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న చెంచులు ఇతరులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో నల్లమలలో ఆవాసాల తరలింపునకు రంగం సిద్ధమైంది. పెనవేసుకున్న బంధాన్ని సైతం తెంచుకుని అడవిని వదిలి సుదూర ప్రాంతంలో అన్ని హంగులు కల ఊరిని కొత్తగా నిర్మించుకొని తరలిపోయేందుకు చాలామంది స్వచ్ఛందంగా తమ అంగీకార పత్రాలిచ్చారు. తరతరాలుగా అడవినే నమ్ముకుని బతికిన చెంచులు, ఇతర గిరిజనులు, గిరిజనేతరులు నెమ్మదిగా అడవిని దాటి మైదానాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అడవితో రుణానుబంధం తీరిపోయిందన్న దిగులు వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అనాది కాలం నుంచి లాలించి పాలించి హక్కున చేర్చుకున్న అడవి తల్లి నల్లమలతో పెనవేసుకున్న బంధాన్ని సైతం తెంచుకుని అడవిని వదిలి సుదూర ప్రాంతాల్లో అన్ని హంగులు కల ఊరిని కొత్తగా నిర్మించుకుని తరలిపోయేందుకు చాలామంది స్వచ్ఛందంగా తమ అంగీకార పత్రాలు ఇచ్చారు. చెంచుపెంటలో అందరూ అంగీకారం తెలిపితే ఇక గ్రామాన్ని ఖాళీ చేయడమే మిగిలింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారం పులుల అభయారణ్యంలో ఎలాంటి ఆవాసాలకు తావుండకూడదు. అందుకే అక్కడున్న వారిని స్వచ్ఛందంగా తరలించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో చాలా అడవుల్లో జనావాసాలు లేకుండా చేశారు. తెలంగాణలో ఇప్పటికే కవ్వాల్ అభయారణ్యంలో ఈ తరహా తరలింపు జరిగింది. ఇదే విషయమై ఆరేళ్లుగా నల్లమలలో చెంచులకు, ఇతర గిరిజనులకు, గిరిజనేతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి 4 గ్రామాల వారు మొదటి దశలో తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సార్లపల్లి, కుడిచింతల బయలు, తాటిగుండాల, కొల్లంపేంట గ్రామస్తులు స్వచ్ఛందంగా అంగీకార పత్రాలు ఇచ్చారు. వీరికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. వీరిలో 107 చెంచుల కుటుంబాలు ఉండగా